విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. స్థానిక చోడదిబ్బ వద్ద ఉన్న చిన్నరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్న సమారాధనను టీడీపీ నాయకులు బడేటి చంటి, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ ప్రారంభించారు. తొలుత దేవాలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇసుకపల్లి తాతారావు, ఈదుపల్లి లక్ష్మణ్, చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భూభూతరంగ సందర్భంగా ఈరోజు కోరదెప్ప చిన్నరామాలయం గుడి దగ్గర అన్నదాన అందరి వేస్తుంది. ఎవరో కంగారు పడద్దు. ఆడవాళ్ళు మాత్రం ఇటువైపు, మగవాళ్ళు అటువైపు. మగవాళ్ళకు వేరు, ఆడవాళ్ళకు వేరు. రాముడు వారి కళ్యాణం పెట్టు భక్తి జనానికి ఆ రాముడు వారి ప్రసాదాన్ని అందరికీ అందాలని, ఈ ప్రజలందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ సుఖ సంతోషాలు ఉన్నారని, చాలా రోజులకి వీళ్ళందరూ కూడా గత 15 రోజులుగా పూజలు చేసి ఈ రోజున మహాప్రసాదాన్ని అందరూ కూడా చాలా ఘనంగా రెండు డ్యూటీలు కూడా కలిపి పెట్టడం వీళ్ళందరూ. రాత్రి సమయంలో ఇళ్లకు వేసిన తాళాలు వదలకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 375,000 రూపాయలు విలువైన బంగారు వస్తువులు, ప్రొజెక్టర్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. స్థానిక వంగైగూడెనికి చెందిన ఇసుకలెట్టి మోజేష్, దెందులూరు మండలం చల్లచింతలపూడికి చెందిన ముమ్మడి బాలాజీ, జీలుగుమిల్లి మండలం దొరమాబడికి చెందిన చిల్లె మురళీలు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరు స్నేహితులుగా మారి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. అపహరించిన బంగారు నగలను ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జలసాలు చేస్తూ ఉంటారు. వీరిపై ఏలూరు వన్ టౌన్, ఏలూరు రూరల్ ద్వారకా, తిరుమల, తడికలపూడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏలూరులో వీరిని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 375,000 రూపాయలు విలువైన బంగారు వస్తువులు, ఒక ప్రొజెక్టర్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేసిన వన్ టౌన్ ఎస్ఐలు పి జగదీశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు సిబ్బందిని డిఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. సిబ్బంది సహకారంతో ఈరోజు సమాచారం మేరకు ముగ్గురు ప్రాపర్టీ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ముగ్గురు కూడాను, వాళ్ళ మోషే, 2 మురళి, 3 బాలాజీ, ఈ ముగ్గురు కూడాను ఒకళ్ళు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మోసేది వచ్చేసి వంగాయగూడెం, అలాగే వీళ్ళంతా కూడాను క్లోజ్ అసోసియేట్స్. వీళ్ళు ఎప్పుడు కూడాను పగలంతా కూడా తిరగడం, ఎక్కడైతే వీళ్ళు పొటెన్షియల్గా కనపడేటువంటి హౌస్, మంచి హౌస్ ఏదైనా లాక్ చేసినట్టు కానీ కనపడితే దాన్ని చక్కగా పగడబందీగా ప్లాన్ ప్రకారంగా ఆ ఇల్లు రాత్రులు దొంగతనానికి వెళ్ళడం చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మెయిన్ లాక్ బ్రేక్ చేసి హౌస్ దొంగతనాలు చేస్తున్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి ఏలూరులో ఉందండి. చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. ఎప్పుడు చూసినా కూడా 5 10 మంది 10 ఏళ్లలోనే ఉన్నట్టు కనపడతాం తప్ప
ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వినియోగించుకున్నట్టయితే మనం నేరాలను అరికట్టచ్చు. అలాగే ఎక్కడైనా సరే మనకు అనుమానాస్పదంగాటువంటి మనుషులు ఎవరైనా కనపడ్డట్టయితే జస్ట్ అప్పటికప్పుడు అడిగేసి మీరు ఎవరో అని అడిగితే అతను ఏదో దొంగలు ఎలాగూ వాడు చాలా మంచివాడిని అని టీచర్ అని ఇంకోటి చెప్తూ ఉంటాడు. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడాను వండబల్ జీరోకి కానీ లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ తెలియపరిచినట్టయితే ఆ అనుమానస్తుల్ని మేము వెరిఫై చేసి వాళ్ళు కానీ నేరస్తులు అయి ఉంటే పకడ్బందీగా మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మూలంగా విన్నవించుకుంటున్నాం. ఈజీగా క్యాష్ చేసుకునేటువంటి మార్గం ఇది. 31 గ్రాములు ఉంది ఇది. పోస్టులు అయితే తీసేస్తే ఇంకా తగ్గుద్దేమో కొంచెం. ఏదైనప్పుడు కూడా వీళ్ళకి ఈజీ మనీ ఎట్లా వస్తుందంటే డిస్పోజల్, ఇది డిస్టర్బ్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఎక్కడికన్నా అనుమానించే పరిస్థితులు కూడా లేకుండా చక్కగా ఫైనాన్స్ కంపెనీలు కాడికి వెళ్తున్నారు. హ్యాపీగా వాళ్ళకి టార్గెట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడాను సరే అంటే ఎంతవరకు అంటే వాళ్ళకి వీళ్ళు దొంగ అనేటువంటి అది వాళ్ళకి ఐడెంటిటీ ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడాను మినిమం ఆధార్ కార్డు లాంటిదో లేకపోతే ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని వాళ్ళు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. దాని మూల కేసులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడాను వాళ్ళ హిస్టరీ షీట్లు కానీ వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేయడం కానీ జరగలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసి కంటిన్యూగా నిఘా ఉండేలాగా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు దెందలూరు మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండల పరిధిలోని గాలయ్యగూడెం, సానిగూడెం గ్రామాలలో జరుగుతున్న ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్ మండలాల అధికారి పి కిషోర్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కూలీలకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు పి శ్రీలక్ష్మి, ప్రవీణ్, మద్దుల జయరాజు, మేకా సుధారాణి, పంచాయతీ కార్యదర్శి టి మోనిజా తదితరులు పాల్గొన్నారు. కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మంచిగానే మన ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా చేయడం జరిగిందండి. టెంట్లు కానీ, వాటర్ కానీ, బట్టర్ మిల్క్ కానీ, వీళ్ళకి ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ అవసరమైనా సరే ఒక నర్సును కూడా మేము ఇక్కడ పెట్టామండి. ప్రతిరోజు వీళ్ళకి 7 to 10:30, 12 to 11 వరకు ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఈ మండలంలో 10,000 మంది కూలీలు రోజుకి పనిచేయడం జరుగుతుంది. పనిచేసిన ప్రతి కూలీ కూడా సక్రమంగా వేతనం అందేలాగా టీఎల్ ద్వారా మెజర్మెంట్ ఇచ్చి మేటల ద్వారా కొలతలు తీసుకుని వాళ్ళకి 200 రూపాయలు సుమారు పడేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా వేసవి దృష్ట్యా వాళ్ళకి మంచినీరుకి 5 రూపాయలు మరియు అదేవిధంగా బటర్ మిల్క్కి 5 రూపాయలు కూడా గవర్నమెంట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దెందూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా 10 to 15,000 మంది కూలీలు పనిచేసేలాగా ఏర్పాట్లు చేయడం చెప్తున్నాను. అందరం వస్తున్నాము, 11 గంటల వరకు ఉంటున్నాము. మార్జిన్ ప్రకారం వర్క్ చేస్తున్నారు, టైంకి వస్తున్నాము. మధ్య బ్యాట్లు వాటర్ సప్లై చేస్తున్నారు. మినిమం ఛార్జ్ వచ్చి రోజుకి 200 కూలీ పడుతుంది. ఇంకేమైనా సమ్మర్ అలవెన్స్ పెంచితే కనుక పెంచుకోండి. టెంట్లు ప్రతి ఒక్కరం వేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు టి కోటేశ్వరరావు, కోశాధికారి డివివిఎస్ నారాయణ, మొహద్దీన్ ఆశీర్వాదం, సిహెచ్ రత్నారావు, పి కేశవరావు, ఎస్ సత్య, జి రావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అందరూ దీనికి సహకరించి దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మరి బస్ స్టాండ్ ప్రజలు ప్రయాణికులు ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సీఎం జేఆర్జీ వారి ప్రోత్సాహంతో, అట్లాగే ఇక్కడ యూనియన్ నాయకులు, ఎంప్లాయీస్ యూనియన్ మజూర్ నాయకుల ప్రోత్సాహంతో మా అసోసియేషన్ సొంత ఖర్చులు అసోసియేషన్ ఖర్చులతో బరాయించి ప్రతిరోజు మజ్జిగ చల్లటి మంచినీళ్ళు ప్రజలకి ఉపయోగంగా వితరణ చేస్తున్నాం. కాబట్టి బస్ స్టాండ్లో ఉన్న ప్రయాణికులు అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్యాధికారులు బాధ్యతగా వ్యవహరించాలి, సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్. 5న ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించిన డిఆర్ఓ సత్యనారాయణ. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు కసరత్తు, 10న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, బంగారు నగలు మోటార్ సైకిల్ స్వాధీనం. సమాజాభివృద్ధిలో పత్రికా రంగం పాత్ర కీలకం, ఎమ్మెల్సీ రాము సూర్యారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.